యువకులను మేలుకొల్పి జాతి రత్నాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్ముల మదన్ రెడ్డి అన్నారు. కొల్చార మండలం సంగాయిపేట గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రీడా మైదానాన్ని సర్పంచ్ పాశం మానస శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులతో పాటు గ్రామస్థుల సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రీడా మైదానాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మైదానంలో ఏర్పాటు చేసిన వ్యాయామ క్రీడా పరికరాలను స్థానిక సర్పంచ్ మానస శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం మదన్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ప్రభుత్వం క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మేఘమాల సంతోష్, సావిత్రి రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి, వెంకట్ గౌడ్, గజ్ని, ఎంపీడీఓ ప్రవీణ్, ఇర్ఫాన్, మైపాల్ రెడ్డి, పుర్రే ప్రభాకర్, మేడంపల్లి నవాజ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రవితేజ రెడ్డి, సుధీర్ రెడ్డి, కోనాపూర్ సంతోష్రావు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. పెట్టి ప్రతి గ్రామానికి కూడా ఇలా సంగాయిపేట చేసుకున్నాం. మరి దాని తర్వాత కూడా ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటే అన్ని గ్రామ పంచాయతీలు కూడా విడతల వారీగా ప్రతి దానికి కూడా క్రీడా ప్రాంగణాలు చేసి మరి క్రీడలలో కూడా తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ ఉండేటట్టు మరి కొద్ది రోజులలోనే చేయబోతున్నాం అనేది కూడా మరి ప్రభుత్వంలో కూడా ఈ క్రీడారంగం పైన దృష్టి సారించి ఆయురారోగ్యం ఉంటారు, కొన్ని చెడు అలవాట్ల నుంచి కూడా దూరం అవుతారు. మరి మన ప్రతిభ కూడా యావత్ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ పెంచేటట్టు క్రీడాకారులను తయారు చేయాలి. కొంత బడ్జెట్ను పెట్టి దీన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుపోవాలని మన ప్రేత ముఖ్యమంత్రి గారు, ఇవాళ క్రీడా ప్రాంగణాలు మనకు అనిపిస్తున్నాయి కానీ మరి చాలా దీని వెనుక కూడా స్టోరీ ఏది ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టినా ఒక 100 సంవత్సరాలు అది ఆలోచన.